would like to turn again to the book of Isaiah. యెషయా గ్రంథం నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. And chapter 52. 52వ అధ్యాయం. Isaiah chapter 52. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. Awake, awake. Put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నీ సుందర వస్త్రములను ధరించుకునుము, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడు ఒకడైన లోపలికి రాడు. Shake thyself from the dust, arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. సియోను కుమారి ధూడు దులుపు ఎరుషులేమా ధూడు దులుపుకొనుము, చెరపట్టబడిన సియోను కుమారు లేచి కూర్చుండుము, నీ మెడకట్లు విప్పివేసుకునుము. Thus say the Lord, ye have sold yourselves for naught, and ye shall be redeemed without money. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకే అమ్మబడతిరి కదా, రోకలియకే మీరు విమోచింపబడతారు. We thank God for all that God has spoken to us thus far. ఇంతవరకు ప్రభు మాట్లాడిన సమస్తమును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. You know, right at the beginning I would like to once again remind us. ఆరంభంలోనే ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. You know, however sinful the daughter of Zion be. సియోను ఎంత పాపిష్టిదైనప్పటికీని, సియోను కుమారి ఎంత పాపిష్టిదైనప్పటికీని. However enslaved the daughter of Zion be. సియోను కుమారి ఎంత దాసత్వంలో ఉన్నప్పటికీని. The Lord would like to say that he still loves Zion. ప్రభు ఏం చెప్పాలనుకుంటుంటే ఆమె సియోనును ప్రేమిస్తున్నాడు. He loves the gates of Zion. సియోను గుమ్మములంటే ఆయనకి ప్రియమైనవి. He has chosen Zion to be his dwelling. ఆయన నివాస స్థానముగా సియోనును ఎన్నుకున్నాడు. You know, and it is God's determination to restore her. ఆమెను తిరిగి సమకూర్చాలనేది దేవుని యొక్క నిర్ణయం. And the Lord says in these verses, ఈ లేఖనాల్లో ప్రభు చెప్తున్నాడు కదా, that she ought to obey, you know, those words that he is speaking to her. ఆమెతో మాట్లాడుతున్న మాటలకు ఆమె లోబడి ఉండాలని ప్రభు ఆమెతో తెలియజేస్తున్నాడు. You know, the captive daughter of Zion, చెరపట్టబడినటువంటి సియోను కుమారి, will never be delivered. ఆమె ఎన్నటికీ విడుదల పొందదు. ఎప్పటివరకు అంటే, until she herself will obey the word of the Lord. ప్రభు యొక్క మాటకు తన్ను తానే లోబడినంత వరకు విడుదల పొందదు. And then take her dominion in the name of the Lord. అప్పుడే ప్రభు యొక్క నామమున తనకి ఆధిపత్యం పొందుతుంది. You know, so this is what we see in these verses. ఈ లేఖనాలు అదే మనం చూస్తున్నాం. You know, the Lord is saying to her, ప్రభు ఆమెతో చెప్తున్నాడు, and she needs to obey those counsels. ఈ విషయాల్ని ఆమె లోబడాలి, విధేయత చూపాలి. She must shake off the dust as we have been seeing over these several weeks. అనేక వారాల నుంచి మనం చూస్తున్న ఆమె ధూళిని ఆమె దులుపుకోవాలి. She must rise up from the filth. ఆమె ధూళి నుంచి ఆమె లేవవలసి ఉన్నది. She must cast off the chains. ఈ యొక్క మెడకొంట్లను ఆమెనే వదులుకొట్టుకోవాలి. These are things that she has to. ఇవన్నీ కూడా ఆమె తాను మట్టుకు తానే చేయాలి. And I want to remind us one thing today. ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. Right at the beginning. ఆరంభంలోనే. God will never ask us to do that which is impossible. అసాధ్యమైన దానిని దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని చేయమని కోరడు. Yes, remember that. జ్ఞాపకం చేసుకోండి. When he tells us to do, మనం చేయమని చెప్పినప్పుడు, he gives us the ability to do. దానిని చేయడానికి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. Yes, so that's one thing I want to underline in all that we are hearing. Remember, God is speaking to us something that which is possible. దేవుడు ఏదైతే సాధ్యమవుతుందో దాన్ని చేయమంటాడనేది మర్చిపోవద్దు, జ్ఞాపకం పెట్టుకోండి. Yes. So we need to remind ourselves. మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని. However hard the word of God may sound to us. మనకు దేవుని వాక్యం ఎంత కఠినంగా వినబడుతున్నప్పటికీని. Remember, he will not tell us to do that which is impossible
విత్ us. అసాధ్యమైన దాన్ని చేయమని ఎప్పుడు కోరడు. Yes, but he says a word. ఆయన ఎలాంటి వాక్యం చెప్తాడంటే, and we need to obey that. దానికి విధేయత చూపాలి. And God will give us the strength necessary. అవసరమైనటువంటి బలాన్ని ఆయన మనకి ఇస్తాడు. So let none be overtaken by unbelief. మనలో ఎవరము కూడా అవిశ్వాసము చేత పట్టబడొద్దు, జయించబడొద్దు. You know, let not unbelief overtake anyone. మనలో ఎవరి మీద కూడా అవిశ్వాసము జయం పొందనివ్వద్దు. May God help us to believe that what God says is something we can do. He gives us the strength to do it. ఆయన ఏమైతే చెప్తున్నాడో అది చేయడానికి తగిన బలం ఇస్తాడని నమ్ముదాం. And we thank God for all that God spoke to us the last week. గత వారంలో ప్రభు చెప్పిన ప్రతి మాటను బట్టి ప్రభుకు వందనాలు. You know, the Lord made it very clear to us. ప్రభు మనకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. There are iniquity of the holy things. పరిశుద్ధ విషయములలో అపవిత్రత చోటు చేసుకొనుట. And God spoke to us very clearly several things from God's word. దేవుని లేఖనంలో అనేక విషయాలు మనతో మాట్లాడారు. You know, we heard very clearly week before last. అంతకు ముందు వారం ప్రభు మనతో మాట్లాడారు. You know, God has created man with a sense of destiny. మనిషిని ఒక లక్ష్యముతో దేవుడు సృజించాడు, ఒకటువంటి సెన్స్ ఉండాలని. You know, he created man saying that he might have dominion over all things. అన్ని విషయాల మీద కూడా అతడు ఆధిపత్యము ఏలుబడి కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనిషిని సృజించాడు. You know, so which means, దాని అర్థం ఏంటంటే, God has given us man that aspiration. You know, to move on into that realm of dominion. ఆధిపత్యము కలిగి ఉండాలనేటువంటి ప్రేరేపణతో ఆశతో ఆయన సృష్టించాడు. And we see that, but that is totally used today for a man for his own excellence. మనుషుడు తన పేరు ప్రఖ్యాతుల కోసం ఉన్నత దోషంకి వెళ్ళడం కోసం వాడుకున్నాడు ఆ ప్రేరేపణ ఆసక్తిని. He wants to excel, he wants to have dominion over others. ఇతరులపై ఇతర విషయాలపై అతడు ఆధిపత్యం కలిగి ఉండాలని వాడుకుంటున్నాడు దాన్ని. That's what we see all around. మనం చుట్టూ అదే చూస్తున్నాం. Even in our lives, మన జీవితాల్లో కూడా, we as God's people, దేవుని ప్రజలంగా, we see that in the life of believers, విశ్వాసుల జీవితాల్లో కనబడుతుంది. Instead of using this aspiration to grow on in Christ, క్రీస్తులో ఎదగడానికి వాడుకోవడానికి ఆసక్తిని వాడుకోవడానికి బదులుగా, you know people use that to be successful in other areas in their life. ఈ లోక సంబంధమైన వాటిలో సక్సెస్ కోసం వాడుకుంటున్నారు. To excel in other areas of their life. ఇతర లోక సంబంధమైన వాటిలో అభివృద్ధి కోసం వాడుకుంటున్నారు దేవుడు ఇచ్చిన ప్రేరేపణను. You know, but we need to see that God primarily gave this to that we might excel, we might progress, we may come into that place of dominion in him and with him. ఆయనలో ఆయనతో పాటు మనం ఏలుబడి చేయాలని, ఆయనతో ఆధిపత్యం కలిగి ఉండాలని ప్రభు మనకి ఈ ఆసక్తిని ఇచ్చాడు. You know, that's why God gave that to me. అందుకోసమే ప్రభు దాన్ని ఇచ్చాడు మనుషుడికి. Now even in our lives today, మన జీవితాల్లో కూడా ఈ రోజున, you know, we see how much this is used, you know, and we seek even God's help to excel in our natural aspects of life. భూసంబంధమైన విషయాలలో ఉన్నతి దశకు వెళ్ళడం కోసం దేవుని సహాయాన్ని కూడా అడుగుతాం మనము. ఎంత దుఃఖకరము. But we need to excel first in our spiritual life. గాని మొట్టమొదటిగా ఆత్మీయ విషయాల్లో మనము ఉన్నతి దశకు అభివృద్ధి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. And I know that then the Lord will also bring that victory and excellence, success in our other areas as well. మిగిలిన విషయాల్లో దేవుడు మనకు కావాల్సినటువంటి ఉన్నతి దశన తను తానే ఆయన ఇస్తాడు మనకి. ముందు ఆత్మీయ విషయాలు మనం జాగ్రత్త చూసుకుంటే. And we see the expression of Paul that I may press on. Paul antadu kada nenu munduki sagipothunnanu endukanante, we saw that I may attain, nenu pondavallani. You know, his whole life was to attain that unto which God had called. దేని నిమిత్తం ప్రభు పిలిచాడు? దానిని పొందాలని అతడు పరుగులు పెడుతున్నాడు, పరుగెత్తుతున్నాడు గురి యొద్దకు. Now I was burdened this morning when I was spending time. నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు భారం కలిగింది.
The Spirit laying this upon my heart to bring this thought again to God's people. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజలకు ఇది జ్ఞాపకం చేయమని చెప్తున్నాడు. You know, and that is. అదేంటంటే? You know, many a time. అనేక సార్లు. We want to excel in our naturals. ఈ లోక సంబంధమైన విషయాలు ఎంత ఉన్నత దశకు వెళ్ళాలనుకుంటాం. You know, we see even in our jobs. మన ఉద్యోగాల్లో కనబడుతుంది విషయం. Wherever we are working, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో, even in our studies, మన చదువుల్లో కూడా, you know, we see how careful we are, ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం, how serious we are, ఎంత గంభీరంగా ఉంటాం మనం, we want our name to be maintained, మన పేరు అలా నిలుచుండాలని చూసుకుంటాం జాగ్రత్తగా, your name as an individual in that capacity where you are working, ఎక్కడైతే పనిచేస్తున్నావో మన పేరు అలా పాడవకుండా ఉండడానికి కోసం సకల విధాల ప్రయత్నం చేస్తాం, you do not want to make a silly mistake, అక్కడ ఏ రకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా చూసుకుంటాం, you do not want your boss to say something, మీ బాస్ గారిని నియమనుకుండా ఉండాలని జాగ్రత్తపడతావు. You are so meticulous and systematic in the things that you do because your name is involved, your title is involved, or your job, whatever is involved. నీవు చేస్తున్న ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటావు ఎందుకంటే నీ పేరు నీ పదవి ఉన్నది అక్కడ. But we see that is not found in following the Lord. దాని ప్రభువును వెంబడించడంలో అంత సీరియస్నెస్ ఉండదు. It is not seen in the worship. ఆరాధనలో కనపడదు. It is not seen in the gatherings. సమావేశ మా సభల్లో కనబడదు. It is not seen in our day to day spiritual life. మన ఆత్మీయ వాక్ నడకల్లో కనబడదు ఇది. The way we live each day. ప్రతి రోజు మన జీవిస్తున్న జీవితంలో కనబడదు. This is something the Lord laid on my heart this morning again to remind us. Right at the beginning. ఆరంభంలోనే ప్రభు మనందరికీ జ్ఞాపకం చేయాలి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది. No, may God really help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Where is our diligence? ఎక్కడ ఉంది మన ఆసక్తి? Where is our reaching out? మనం ఎక్కడ చేరుకుంటున్నాం? Where is our desire to attain? మన ఆశ దేని పొందుకోవాలనుంది? Where is our desire to attain? దేనిని పొందుకోవాలని మనం ఆశిస్తున్నాం పరుగులాడుతున్నాం. Where is our desire to obtain? దేనిని పొందాలని మనం పరుగులు పెడుతున్నాం ఆశిస్తున్నాం. ప్రాప్త కర్ణ కే లియే. పొందాలని. Yeah, where is that desire? ఎక్కడ ఉంది మన ఆశ? You know, now these are things we need to see in our own lives, brothers and sisters. మనందరి సొంత జీవితాల్లో చూసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. You know, and let's just move on today further. ముందుకు సాగుదాం ఈ రోజున. To the things that God has for us. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నవి. We also heard last week very clearly. గత వారం మనం చాలా స్పష్టంగా చూసాం. You know, iniquity in holy thing of holy things. పరిశుద్ధ విషయాలలో అపవిత్రతను చేరుకుంది. Defilement of an earth touch in our day to day life. అనుదిన జీవితంలో భూ సంబంధమైన వచ్చి చోటు చేసుకుని మనకు ధూళిని పట్టించేస్తున్నాయి. You know, we heard very clearly. చాలా స్పష్టంగా విని ఉన్నాం. You know, everything in this creation lies under a curse. We heard భూమి మీద ఉన్న సమస్తము కూడా శాపములో ఉన్నదని మనం విన్నాం. And we saw very very clearly from God's word. దేవుని లోకంలో నుంచి చాలా స్పష్టంగా చూసాం. He cannot rule out the power of death. మరణమును అతడు కాదనలేడు దానిని జయించలేడు మనుషుడైన ప్రతివాడు కూడా. Man has got no power. మనుషుని దగ్గర అధికారం లేదు శక్తి లేదు మరణాన్ని జయించడానికి. To remove evil from this earth. భూమి నుంచి దుర్మార్గత తొలగించడానికి శక్తి లేదు. However great heights he may rise and come. మనుషుడు ఎంత ఉన్నతమైన స్థితికి చేరుకున్నప్పటికీని. We see that all around us. ఈ రోజున మన చుట్టూ అది చూస్తున్నాం. Despite all the achievements in technology. టెక్నాలజీలో ఎన్నో సాధనాలు జయాలు పొందినప్పటికీని. As somebody said, man is able to go to space and to other to even moon and other places. మనుషుడు అంతరిక్షంలో చంద్రుడు ఇతర గ్రహాల యొద్దకు చేరుకున్నప్పటికీని. Yes. You know, but he is not able to handle one small virus. చిన్న వైరస్ ని అతడు ఏం చేయలేకపోతున్నాడు దాన్ని తొలగించుకోవడానికి భూమి మీద నుంచి. And so man is speculating and doing many things in order to handle one small virus. చిన్న వైరస్ ని అతడు చేపట్టుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. You know, so we are able to see. మనం చూడగలుగుతున్నాం కదా. A man is helpless. మనుషుడు నిస్సహాయుడు. When it comes to several things. అనేక విషయాలకు వచ్చినప్పుడు అతడు నిస్సహాయుడు ఉంటున్నాడు. Yes, the power of death man has no power over. మనుషునికి మరణముపై ఏ రకమైన అధికారం లేదు.
You know, sin and corruption that we see around. మన చుట్టూ పాపము భ్రష్టత్వం ఉన్నది. Immorality. అవి నీతి చుట్టుముట్టి ఉన్నది మన చుట్టూ. The further man goes, ఎంత ముందుకు వెళ్తుంటే కొలది, the more the power of evil is. అంత దుర్మార్గత పెరుగుపోతా ఉన్నది. And the more immorality is, అవి నీతి అంత దుర్మార్గత పెరుగుపోతుంది. The more death is, అంత మరణము కూడా పెరుగుపోతుంది దాంతో పాటు. As we heard very clearly, మనం చాలా స్పష్టంగా విన్నాం కదా, it is such a vain and such a false thing to talk about new world and new world order. కొత్త ప్రపంచము కొత్త ప్రపంచ విధానం గురించి మాట్లాడడం అనేది వృధా. ఈ దుర్మార్గత పెరుగుతున్నప్పుడు, until man's heart is changed, మనిషి హృదయం మారినంత వరకు వీటి గురించి మాట్లాడడం వృధా. నూతన ప్రపంచం అనేది ఉండదే ఉండదు. ఒక విషయం చెప్పాలనుకున్నాను, మనం నూతన ఆకాశం నూతన భూమి కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ పాపం ఉండదు, and only God can do అది దేవుడు మాత్రమే చేయగలడు. So we need to realize, దీనిని మనం గుర్తించాలి, మనం ఈ లోకంలో ఉంటున్నాం. Of evil, లోకమంత పాపం, పాపము, immorality, అవినీతి. And God knows how to keep us. దేవుడు తెలుసు మనల్ని ఎలా కాపాడాలో. And we heard many things, we have no time to go back. అనేక విషయాలు విన్నాం, తిరిగి మళ్ళీ మనం పునరావృతం చేయలేం. We also heard we need to follow the lamb. మనం గొర్రె పిల్లను వెంబడించాలి. Yes, and that calls for an isolation. అలా వెంబడించడం ద్వారా మనం ఏకాంతం అయిపోవాలి, ఒంటరిగా జీవించాలి. Yes. It brings in spiritual loneliness. ఆత్మీయంగా మనం ఒంటరిగా జీవించాల్సి ఉంటుంది. We suddenly see no one around you. అకస్మాత్తుగా చూస్తే మన చుట్టూ ఎవరు లేరు, ఒక్కరమే మిగిలిపోయాం అనిపిస్తుంది. Now that doesn't mean we have to leave our business. దాని అర్థం మన వ్యాపారం వదిలేను కాదు, మన చదువులు వదిలేను కాదు, మన ఉద్యోగాలు వదిలేను కాదు. And go into some hills and sit there. ఎక్కడో పర్వతాల్లో కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం అనేది కాదు నా ఉద్దేశం ఇది. But it's a matter of ourselves disassociating from this world around us. మన చుట్టూ ఉన్న లోకం తోటి మనలను మనమే వేరు చేసుకుని ప్రత్యేకంగా జీవించాలి. అది దాని అర్థం. How much we can detach ourselves. మనల్ని మనమే ఎంతగా వేరు చేసుకోగలుగుతాం చూసుకోండి. The question is that of our voluntary moral and spiritual. ఆత్మీయంగా నైతికంగా మనల్ని మనమే మనలను మనమే ప్రత్యేకంగా పరుచుకొని వేరు చేసుకుని ఎంతవరకు ఇష్టపూర్వకంగా మనం వేరు చేసుకోగలం చూసుకోండి. మనం ఎన్నుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఇవన్నీ ప్రభు మనతో మాట్లాడారు. And we also heard very clearly from Haggai chapter 2. Haggai 2 adhyayam nunchi kuda manam chala spashtanga vinnam. You know that holy things cannot make unholy holy. Parishuddhata vishayalu apavitratanu parishuddhanga marchalevu. But unholy things can make holy things unholy. Gaani apavitramainavi matram pavitramainadu kuda apavitram cheyagaladu. And may God help ప్రభు మనకు సహాయం చేయను గాక. To move on today in God's word. మనం లేఖనంలో ముందుకు వెళ్దాం. So remember one thing, brothers and sisters. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. You know, when we come down to the earth realm and touch something, we are touching death and decay in our lives. మనం భూసంబంధమైన పట్టుకుంటున్నాం అనంటే మరణాన్ని మనం నాశనాన్ని పట్టుకుంటున్నాం. Yes, now that's one thing we need to remind ourselves. మనల్ని మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. Now our spiritual walk becomes a tight rope walk. మన భూసంబంధమైన ఈ మన ఆత్మీయమైన నడక ఎంతో ఇరుకైన నడక ఇది. ఇరుకు మార్గం ఉన్నాడు వాళ్ళ. You know, so God does not want us to be a gloomy people. దేవుడు మనల్ని ఏదో దీర్ఘంగా ముఖాలు పెట్టుకొని అడుగుతలేదు. God doesn't want us to be a people melancholic and troubled in our lives. మన జీవితంలో కలవరం చెంది దీర్ఘంగా ముఖాలు పెట్టుకోవాలని కోరడం లేదు. But all that God is asking us is to be sensitive in our lives. మన జీవితంలో ప్రభు అంటున్నాడు కదా, గ్రహింపు కలిగి ఉండాలని. ఆత్మ ఎలా నడిపిస్తుంది, ఏ నడిపిస్తుంది. And looking unto the Lord with a joy మన హృదయాల్లో ఆనందముతో ప్రభు వైపు చూస్తూ అది చేయాలంటున్నాడు. మనం విన్నాం కదా, టు రిమైన్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. ప్రభు మనం కోరుతున్నదల్లా కూడా మనము ఆత్మీయ వాతావరణంలో ఆ స్థానంలో నిలిచి ఉండాలని కోరుతున్నాడు.
you know, remain in the realm of the spirit. Atmiya vatharanam undalani korutunnadu. And not to move out into the realm of the earth. Bhusambandhamaina vatharanamku vellalani koruddantunnadu. This is where God is calling us to be sensitive. Akkade manu grahinchalani prabhu korutunnadu. You know, and to keep us in that realm. Manlanu ayaka atmi vatharanam unchadaniki. You know, the Lord allows the cross to work in us. Manalo silva pani cheyadaniki prabhu anumatisthadu. You know, the Lord will bring us again and again to the waters of Jordan. Prabhu mana jeevithamlo yordhanu neellanu marla rappisthadu. And Jordan must do its work if we are to enter into the promised land of his fullness. Vagdanam cheyabadinatuvanti sampurnataloniki manam praveshinchali anante ee yordhanu yokka neellu manalo pani cheyali nadi manalo pani cheyali. You know, so that work of Jordan must be done in your life and mine. Nee jeevithamlo naa jeevithamlo yordhanu yokka karyam jaragali. Jordan must do its work continually. Yordhanu mana jeevithamlo nirantaram pani chestu undali. Jordan must do its Yordhanu mana jeevithamlo nityam konasaginchi pani cheyali continually nirantaram pani cheyali. That waters will we will be brought into that waters. Manamu aa yokka neela yeddaku teeskochinatluga cheyali. You know, even as the Lord said unto Gideon. Prabhu Gideonu tho kuda annadu kada. He said I will try them for you. Nee kosam nenu varu parikshisthanu. You know, he didn't tell Gideon to try them. Gideon nu parikshinchan anladu ayana. But he said, I will try them for you. Nee kosam varini nenu parikshisthanu annadu. Bring them to the waters. Neela daggara teeskuravachu. You know, so God will bring his people to the waters of Jordan. Devudu tana prajalanu Yordanu neela yaddaku teeskostadu. You know, God must let that work of the cross be done in us. Mana jeevithamlo silu yokka karyamu daggara teeskuravali manalni. And it is done in order to keep us in the realm of the spirit. Atmiya vatharanamlo nilichunadam kosamani siluvu anumatisthadu. Keep us in the realm of the heavenly. Paralokapu sthitilo nilichundunattluga ani siluvu anumatisthadu. In order to keep us in the realm of God's purpose. Devunu uddeshamlo nilichundalani cheppi siluvu anumatisthadu ayana. That we do not come down, cross over to the realm of the dust and earth. Manu siluvanu daati do not cross over to the realm of dust. Siluvanu daati dhooli mattiloniki velakundalani anumatisthadana vanni. As we have heard many times in the past. Gathamlo chaala saarlu vinnam. The Holy Spirit brings us to the cross. Parishuddhaatma devudu mallani siluvu yeddaku nadipisthadu. And the cross brings us back to the Holy Spirit. Siluvemo parishuddhaatma yeddaku teeskonostundi. You know, this is a tremendous work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మయ అద్భుతమైన కార్యం ప్రియ సోదరి సోదరులారా. And let's be available therefore. అందుకోసం దేవునికి మనం అందుబాటులో ఉందాం. You know, it's not going to be easy therefore. ఇంత సులువు కాదు మనం అనుకున్నట్టుగా ఇది. But the Holy Spirit will always be there to help. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మన దగ్గర ఉన్నాడు సహాయం చేయడానికి. You know, I was very moved by the Spirit this morning. యోధే కాలమందు ఆత్మ చేత నేను కదిలించబడ్డాను. You know, as we were singing that stanza. ఒక శరణం పాడుతున్నప్పుడు నేను కదిలించబడ్డాను. So Spirit come. ఆత్మదేవ రమ్ము. You know, so Spirit come. ఆత్మదేవ రమ్ము. Put your strength in every stride. ప్రతి విషయంలో నీ యొక్క బలమును పెట్టుము. You know, God willing, I think we will come to that thought maybe a little later. దేవుని చిత్తమేతా తలంపుదేరు కొద్దాం. I don't know whether we'll be able to reach మనం అక్కడికి వెళ్ళగలమో లేదో నాకు తెలియదు. But may the Lord help us. Remember, the Holy Spirit is there to give us the strength in every stride in our move towards Zion. సియోను వరకు వెళ్తున్నప్పుడు ప్రస్తున్నటువంటి ప్రతి అడ్డుబండలకు బలం ఇవ్వడానికి దాటించడానికి బలం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Several things to share with us today. మన అనేక విషయాలు నేను చెప్పడానికి. I am really trusting God for that. దాని గురించి ప్రభు దగ్గర నేను నమ్ముతున్నాను. It's not easy to convey some of these things to us. అంత సులువు కాదు ఇవన్నీ చెప్పడం. And I pray that God would help us. దేవుడు నాకు మనకు సహాయం చేస్తాను ప్రార్థన చేస్తున్నాను. You pray for us and we pray for you. మీరు మా కోసం చేయండి మేము మీ కోసం చేస్తాం. Word have its entrance and access into every life. ప్రతి వారి జీవితంలోనూ దేవుని యొక్క వాక్యము ప్రవేశించి కార్యం చేయును గాక. You know, as we heard. మనం విన్నాం కదా. God wants us to remain in that realm. మనలను ఆత్మీయ వాతావరణంలో ప్రభు ఉండాలని కోరుతున్నాడు. Now that is where the struggle and the battle is. అక్కడే పోరాటము సంఘర్షణలు జరుగుతున్నాయి. Now
let me share this with all my brothers and leadership. సేవలో ఉన్నటువంటి నా సహోదరులందరితో ఈ విషయం చెప్తాను నేను వినండి. You know, and this also applies to all of us as believers. కేవలం సేవకులకే కాదు విశ్వాసులందరికీ కూడా వర్తిస్తుంది ఇది. You know, this is a realm where we need to learn much. ఈ యొక్క వాతావరణం దగ్గరే మనం అంతో ఉన్నది నేర్చుకోవాల్సింది. To remain in that realm of the spirit. ఆత్మీయ వాతావరణంలో నిలిచి ఉన్నట్లు. To remain in that realm where God has called us. దేవుడు మనల్ని ఎక్కడైతే పిలిచాడో అక్కడ ఉండడాలని. Now, you know, it's a place where there is so much to learn as the Holy Spirit would instruct us. ప్రభు మనకు బోధించుతున్న కొలది మనము అక్కడ లోబడుతూ అక్కడ ఉండాలి అప్పుడే నిల్చుండగలుగుతాం. You know, unless we learn of the Spirit, we cannot remain and maintain that. పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోకపోతే మనం ఆత్మీయ వాతావరణంలో మనం నిల్చుండలేం. It's a realm of education. అది మన శిక్షణ పొందే స్థానం అది. It's a realm of learning. నేర్చుకునే స్థానం అది. It's a realm of instruction. పరిశుద్ధాత్మ యొక్క విధులు నేర్చుకునే స్థానం అది. So, you know, brethren in responsible leadership, they have a great responsibility to maintain things in that realm. ఆ స్థానములో మెయింటైన్ చేయడం కోసం సేవలో ఉన్న వారికి నార్మల్ విశ్వాసుల కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉన్నది. As we heard even before. ఇంతకు ముందు కూడా మనం విన్నాం. Not to allow iniquity to come into the realm of holiness. పరిశుద్ధ స్థానములోనికి దోషమైనది ఏది రాకుండా ఉండాలి. The priests are to make sure about it. సేవకులు దాని విషయంలో నిశ్చయం చేయాలి. To make sure the sacrifices are pure. ఈ యొక్క బలులు పరిశుద్ధమైనట్టుగా చూసుకోవాలి. It's the responsibility of the saints as well. అది పరిశుద్ధుల యొక్క బాధ్యత కూడాను. But all the more. దానికంటే ముందు. The priests were to inspect. యాజకులు దాన్ని పరీక్షించాలి. Yes. So we see that here is a responsibility upon the leaders and also the saints. విశ్వాసులకును సేవకులకు కూడా ఎంతో గొప్ప బాధ్యత ఉన్నది. You know, responsibility in the things of God. దేవుని విషయములో బాధ్యత కలిగి ఉండాలి. As we heard, we are always up against that spiritual power. We are up and against that spiritual power that wants to contaminate things. దేవుని విషయాల్లో అపవిత్ర తీసుకొచ్చేటువంటి ఆ శక్తులు ఆ ఆత్మలకు వ్యతిరేకంగా మనం ఎప్పుడు నిలిచి ఉంటున్నామనే సంగతి మనం గ్రహించాలి. Yes, the enemy is always there to contaminate, to defile. We heard. మనం విన్నాం కదా శత్రు ఎప్పుడు కూడా పొంగు చూస్తూ ఉంటాడు అపవిత్రం చేయడానికి. So we are up and against this spiritual power. ఈ యొక్క ఆత్మ శక్తి ఎక్కడైతే అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తుందో దానికి వ్యతిరేకంగా మనం నిలబడవలసిన అవసరం ఉన్నది దేవుని బిడ్డగా. ఈ జీవపు మార్గమునకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా మనము నిలబడాలి. ఆ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అక్కడ శత్రువు కనబడతాడు. So entrenched, you know, in the things that God wants to do in the life of God's people. దేవుని యొక్క ప్రజల్లో దేవుడు చేయాలనుకున్న కార్యం జరగనివ్వకుండా ఉండడం కోసం వీడు ఎంతో అడ్డుపట్టి లాగుదామని చూస్తూ ఉంటాడు. You know, he's so rooted. అడు అక్కడ చాలా బలంగా వేరు పెట్టేసున్నాడు వాడికి. He is so established. బాగా స్థిరపడిపోయి ఉన్నాడు దేవుని ప్రజలను నవమోసం చేయడం కోసం. He is so ingrained. అక్కడ ఎంతో నిలబడిపోయి పాతికి పెట్టుబడిపోయి ఉన్నాడు. We find him trying to hold the ground. ప్రతి చోట కూడా వాడు కనబడుతూ ఉంటాడు. We meet so much. మనకి ఇంకా ఎక్కువ ఏది కావాలంటే దాని గురించి of that power in our lives. ఎలాంటి శక్తి మనకు కావాలంటే మన జీవితంలో that power that does not yield so easily. సులువుగా ధూళికి లోబడనటువంటి శక్తికి మనకు కావాలి. So in order to, you know, face this power, we need the power of God in our lives. ఈ దుష్ట శక్తిని ఎదుర్కోవడానికి దేవుని శక్తి మనకు మన జీవితాల్లో అవసరమై ఉన్నది.
We need the power of God. మనకు దేవుని శక్తి కావాలి. To overcome the power of the enemy. శత్రు యొక్క శక్తిపై జయము పొందడానికి కావాలి. Yes. Now this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. So we need God's power. దేవుని శక్తి మనకు కావాలి. We need the Holy Spirit to strengthen us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి. We need to be open to his instruction and education. మనము ఆయన చెప్తున్న బోధిస్తున్న దానికి హృదయం తెరిచించాలి. That we are able to. తద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే, you know, face the powers of darkness. చీకట్ శక్తులను మనం ఎదుర్కొంటాం. Yes. ఎదుర్కోగలుగుతాం. Now we heard in our previous meditation. గత ధ్యానాల్లో మనం విన్నాం కదా. From the book of Corinthians. కొరింథి యొక్క పత్రికలో నుండి. We see how the Corinthian believers were. అక్కడ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉంటారో మనం వాక్య ధ్యానాల్లో మనం చూసాం ఒకసారి. Now when we look at the Corinthian believers. కొరింథీలో ఉన్న విశ్వాసులు మనం చూసినప్పుడు. It is not always a matter of moral sin. It is not a matter of moral sin. అక్కడ జరుగుతున్న వాటిలో అస్తమానం నైతికమైన పాపమే కాదు. But there was moral sin. నైతికమైన పాపం ఉన్నది. Yes. There were domestic problems in the church in Corinth. కొరింథులోన సంఘములో domestic problems. కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ వారి సంఘంలో కూడా. There were problems in the social life of the saints. పరిశుద్ధుల సామాజిక జీవితంలో కూడా సమస్యలునే ఉన్నాయి. సామాజిక జీవనమే సమస్య. సామాజిక జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి. In their secular dealings there were problems. వారు ఇతరులతో వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. So we see these things. ఇవన్నీ మనం చూస్తున్నాం కొరింథీలో. You know we see these things in the midst of the Corinthian believers. కొరింథీ విశ్వాసుల మధ్యలో ఇవన్నీ కూడా మనం కనబడుతున్నాయి. We must deal with them. వాటిని మనం తొలగించాలి. Listen very carefully. జాగ్రత్తగారండి. We are moving towards something very important. So in the amongst the believers in Corinth. కొరింథి సంఘంలో ఉన్న మధ్యలో there was moral sin. నైతికమైన పాపం ఉన్నది. You know there was something wrong in their domestic or family life. వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి పాపం ఉంది. Social life of the saints. విశ్వాసుల సామాజిక జీవితంలో ఉన్నది. In their secular life there were things which were doubtful, which were not right. ఎక్కడైతే సంపాదించు జీవనోపాధికం సంపాదించుకోవడానికి వెళ్తున్నారో అక్కడ కూడా ఉన్న సమస్యలు. And so on many things in the midst of the Corinthian believers. కొరింథీ విశ్వాసుల జీవితంలో అనేక మంది ఇలా జరుగుతూ ఉన్నాయి. Which we must deal with undoubtedly. మనం వాటిని తొలగించాలి వాటితో వ్యవహారం చేయాలి. They are very important to be dealt with and Paul speaks about. పౌలు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు వాటన్నిటిని తొలగించమంటున్నాడు. Yes. And wherever these things are found, ఎక్కడైతే కనబడతాయో, they are of course holding the things of God back. దేవుని యొక్క క్రియలను వారు వెనక లాగి పట్టుకుంటున్నారు. It is arresting the onward move of the saints of God. దేవుని పరిశుద్ధులు ముందుకు సాగకుండా వారిని ఆపు చేస్తూ అడ్డు పెడుతున్నాయి. Very very true. చాలా సత్యం ఇది. It must be dealt with. దాన్ని మనం తొలగించాలి. And the apostle Paul addresses those things. అపోస్తలుని పౌలు ఇవన్నీ తెలియజేస్తున్నాడు. All right, when we must go on. మనం ముందుకు సాగాలి. You know, we find that spiritual progress is coming to a place of, you know, arrest when we see these things. ఈ విషయాలన్నీ కనబడినప్పుడు ఆత్మీయ విషయంలో అభివృద్ధి చెందకుండా అడ్డు పెడుతున్న కనబడుతున్నాయి. You know, not able to come into that place of spiritual ascendancy. ఆత్మీయ ఉన్నతి దశలోనికి వెళ్ళకుండా ఆగిపోతున్నాము. You know that is true, that was happening. అది జరుగుతుంది నిజమది. But what I would like to say further is, ఇక్కడ మనందరికీ ముందుకే చెప్పుకుంటున్నది, not only these things, కేవలం ఇవి మాత్రమే కాదు, will arrest our ascendancy. మన యొక్క ఆత్మీయ ఉన్నతిని ఆపు చేయడం కాకుండా, not the family situations, కుటుంబ పరిస్థితులు కాదు, not the social
where things are not okay. అక్కడ కుటుంబాల పరిస్థితులు సరిగా లేవు. Not only moral sin. కేవలం నైతికమైన పాపం మాత్రమే కాదు. You know, these things are definitely there to arrest our ascendancy. మన ఆత్మీయ ఉన్నతి దశకు వెళ్లకుండా ఇవన్నీ కూడా మనల్ని ఆఫ్ చేస్తున్నాయి. They must be dealt with. వాటిని తొలగించాలి. But what I'm trying to say here ఇక్కడ is నేను చెప్పాలనుకుంటున్నానంటే there are many other things. ఇంకా అనేకమైన ఉన్నాయి. Which comes and hinders our ascendancy unto the heights of Zion. సియోన్ యొక్క ఉన్నతి పర్వతానికి వెళ్ళే వరకు కూడా ఆత్మీయ స్థితిని అలా మెయింటైన్ చేయాలి. Yes, not just things which are evil. కేవలం అపవిత్రమైన మాత్రమే కాదు. Not things which are just sinful. పాప సంబంధమైనవి మాత్రమే కాదు మనం చూడాల్సిని. They must be dealt with. అనుమానం లేకుండా వాటిని తొలగించాలి. Definitely arrest our progress. తప్పకుండా మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిని ఆఫ్ చేస్తాయి. It will hinder our ascendancy. ఆత్మీయ ఎదుగుదలను ఆఫ్ చేస్తాయి. Yes, but they are not. It's not enough to just deal with them. వారితో తొలగించడం సరిపోదు మనకి. అనేక సార్లు we can get caught up in that realm. ఆ యొక్క వాతావరణంలో కూడా మనం పట్టుబడిపోతాం. Which is necessary. అది చాలా అవసరం. We must deal with it. వాటిని మనం తొలగించాలి. But that is not enough. అది మాత్రం సరిపోదు. Many other things. ఇంకా ఇతర ప్రస్థానాలు కూడా ఉన్నాయి. Which are of the earth. Which are earthly. భూ సంబంధమైనవి. Which are of the dust nature. అది శరీర స్వభావంతో కూడుకొని our ascendancy, our progress and our growth. Manam manaka abhivruddhi koraku manaka atmi unnati koraku there are many other things. Anek objects anekamaine unnai. The realm of the dust that is involved in our lives. Mana jeevithamlo ee yokka dhoodi apajesthundi anek chotla. Yes, the things which are of the earthly horizon can be seen in our lives as well. Mana jeevithamlo atmeya you know it can be seen in the realms of the work of God devuni yokka devuni pannulo kuda ee rakamaina matti kanapadutundi we can see this earth touch in the realms of God's work devuni panilo ee yokka matti sambandhamainadi kuda kanapadutundi now listen very carefully we know that which is of moral sin naitika paapalu evuto manaku telusu we can see things of family life things are not right konni kutumbalu paristhithulu sarigunda konni sarigunda social life there are things wrong samajikamaina jeevithamlo paapam unnadi ekkuva you know there are so many things like that anekamaina unnai ilaaguna where we know things are wrong which are not right ekkadaithe sarigga ledo sarigga it must be dealt with vaatini tholiginchali amen do you understand what I'm saying yes amen it should be dealt with vaatini tholiginchali there definitely arrest our ascendancy tappukonda man aatmi unnadan abujesthayi it does not allow us to have a spiritual increase aatmi abhiruddhi anedi ledu it does not allow us to have a spiritual increase aatmi abhiruddhi anedi ledu mana jeevithamlo yes these are sure things ivanni kuda pakka but what I am trying to say here ikkada nenu cheppalanukuntunnante not only those things but even in the spiritual life mana aatmi jeevithamlo kuda you know in the spiritual world devuni pannulo kuda aatmi pannulo kuda you know there are things which are of the earth and earth nature which are arresting us from our ascendancy mana aatmi abhiruddiki mundulo munduku raakonda aapu chestunna entante ivanne bhoo sambandhamaina sharira sambandhamaina things are too earthly avanni bhoo sambandhamaina vi you know so much of the flesh ento loka sambandhamainavi so much of the carnal mind ento sharirika sambandhamaina manasu so much of the soul man mana atmi vishayam vyaktam chusinappudu it is not seen in the same way we see moral sin and family problems and other things manu ee rakamga chudalo ee naitikamaina paapamulanu loka sambandhamaina paapamulanu కుటుంబ సమస్యలను సామాజిక పాపములను అలా చూడడం లేదు మనం యు నో దోస్ థింగ్స్ ఆర్ వెరీ విజిబుల్ అవన్నీ కూడా కనబడుతున్నాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ రియల్ గాని ఈ ఆత్మీయమైన వాతావరణానికి వచ్చినప్పుడు ఓవర్లుక్డ్ వీటిని మనం పట్టించుకోవడం లేదు జస్ట్ బికాజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టేకెన్ ఎందుకంటే దేవుని నామం అక్కడ ఉపయోగించబడుతుంది కాబట్టి because of the name of the Lord is taken everything is overlooked akkada devuni naamam upayoginchabadutundi kabatti samasthanni chodukondu udilestunnaru ya jata hai isliye sochta hai sab theek hai just because the name of the Lord is taken
everything seemed to be spiritual. అక్కడ దేవుని నామం ఉపయోగించడం బట్టి సమస్తం కూడా ఆత్మీయ కనబడుతుంది. I hope we are able to understand. నేను నమ్ముతున్నాను మనం అందరం అర్థం చేసుకున్నాం. Just because it's a spiritual gathering. కేవలం ఆత్మీయంగా మనం కూడుకున్నది మాత్రాన. Just because it's a spiritual gathering, ये प्रभु का सभा है इसलिए. దేవుని సభ కాబట్టి. Because it's a spiritual gathering. ఇది ఒక ఆత్మీయమైన సభ కాబట్టి. Therefore everything is spiritual. సమస్తం కూడా ఆత్మీయంగా అనుకుంటున్నాం మనం. My coming is spiritual, my going is spiritual, what I do is spiritual. నేను వెళ్తున్నది ఆత్మీయం, వచ్చేది ఆత్మీయం, చేస్తున్నది ఆత్మీయం. We do not realize the earth touch things which are hindering our ascendancy in that which we look and see as spiritual. మనము ఆత్మీయం అనుకుని చూస్తున్నాం, చూసారు అవి శరీర సంబంధమైన గ్రహించకపోవడం అంటే మన ఆత్మీయతో ఎదుగుదల అన్నది లేదు. Now let me just, you know, so these are one of the things I just mentioned to us. ఈ ఒకటి రెండు విషయాలు చెప్పానంటే, you know, when we take the work of God, దేవుని పనిని గురించి మనం చూసినప్పుడు, or people talk about ministry that God has given, దేవుడు వారికి ఇచ్చినటువంటి సేవల గురించి మాట్లాడుతూ చూస్తే, the work of God, దేవుని పనిది, you know, we see there is so much going on in that realm. ఆ వాతావరణంలో ఎంతో ఎన్నో జరుగుతూ పోతున్నాయి. So much going on in that realm. ఎన్నో జరుగుతున్నాయి ఆ వాతావరణంలో. Which is nothing else but of the dust. అక్కడ ధూళి తప్ప మరి ఏం కాదు అది. Yes. Now we do not realize that. దాన్ని మనం గుర్తించలేదు. Everything that people say is that what is wrong in that? దాంట్లో పొరపాటు ఏముంది అంటున్నారు ప్రజలు. ఇస్మే క్యా గల్తీ హై? ఇందులో పొరపాటు ఏముంది? You know what is the wrong thing here? ఇందులో పొరపాటు ఏముంది అలా చేస్తే? You know, so we see. కాబట్టి మనం చూస్తున్నాం. Everybody takes it for granted when it comes to the things which are related to God. దేవుని విషయాలకు వచ్చినప్పుడు మాకు దానికి అదే ప్రభు మాకు ఇచ్చాడు అనుకుంటున్నాం. You know, so we see a Christian realm around us. మన చుట్టూ అలాంటి క్రైస్తవ వాతావరణం ఉంది. As long as it is in the name of the Lord, it doesn't matter. ప్రభు నామాన్ని ఉపయోగించినంత కాలం అది ఏమైనప్పటికీ దానికి పట్టింపు లేదు. ప్రభుకు నామ్ సే కుచ్ కర్నా హై ఉస్కా మతలబ్ హై బాకీ చీజో కా బార్ మే ఫిగర్ మత్ కర్ డోంట్ వరీ అబౌట్ అదర్ ప్రభు నామం గురించి ప్రభు నామంలో చేస్తున్నట్టు మిగిలిన విషయాలు పట్టించుకోవద్దు చింతించొద్దు దట్ మెంటాలిటీ ఇస్ ఎ డస్ట్ మెంటాలిటీ ఆ రకమైనటువంటి ఆలోచన విధానమే ధూళిమైన మనసు ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని పని ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ అన్ని రకాలైనటువంటి విషయాలు ఆఫ్ ఎర్త్లీ కన్సిడరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ in the name of the Lord in the realm of the church sanghamulo devunu naamannu perata enno loka sambandhamaina vi sharira sambandhamaina vi cheskuntu velutunnaru earthly considerations atmiya sambandham ga aalochistunnaru you know they want their work to be successful vaari yokka pani poorthaipovali ante variki in order to have their ministry successful they don't mind get as somebody to be appointed as an executive officer who is excellent with an MBA varu ye goppa vyaktini choopinchinappudiki yes the evishayalo pattichukoru enti ante adi idi mana aatmeyamainda shariramainda anedi pattichukodam ledhu you know so they see the excellence of their work that they are doing for God devunu koraku varu chestunnatunda goppa panini chustaru అది దేవుడు ఆనందించేదే కాదని చూడరు సో లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అందుకోసం జాగ్రత్తగా ఉండండి ఐ మే బి సీన్ యాస్ సంబడీ హూ క్రిటిసైజెస్ ఎవరీబడీ ప్రతి వారు ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో యాస్ ది అపోస్టల్ పాల్ సేస్ అపోస్టలుని పౌలు అంటాడు కదా యు నో టు తిమోతీ హిస్ కీప్ ఎ క్రిటికల్ ఐ అపాన్ యువర్సెల్ఫ్ తిమోతీ నీ మీద నీవే విమర్శనాత్మకమైన కన్ను చూసుకో దట్ విచ్ యు టీచ్ నువ్వు బోధించే దాని మీద ఉంచుకో దట్ స్క్రిప్చర్ is something that I always take into consideration in my own life na sontha jeevithamlo ee lekhanam ento baaga pani chestundi keep a critical eye upon yourself neemaru neeme and that which you teach adi nu bodhinchu daanu vishayam chusko that's a very important counsel adi chala pramukhyamaina aalochana and I want to say therefore andinu bottu manandaru cheppalanu you know I share this with convictions okoppu oppugolto cheptunnanu and I thank God for the ways God has dealt with me in my own life na sontha jeevithamlo prabhu naato maatladina vidhanam bottu I know that I am not a finished product but God is at work nenu sampurnanga siddha parichabadina paathranu cheppadam ledhu devudu pani chestunnadu in my life
నా జీవితాన్ని అప్పగించుకున్నాను. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్పవి చేశాడు. God has much more to do in my life. ఇంకా ఎక్కువ చేయవలసి ఉన్నది నా జీవితంలో. But I want to say this with convictions. ఒక గొప్ప ఒప్పుకొలు చెప్తున్నాను. God is going to remove every dust from those who move on to Zion. సియోను వైపుకు వెళ్ళే వారు ప్రతి వారి జీవితంలోంచి దేవుడు ధూళిని తొలగించేస్తాడు. Amen. It's not a matter of moral sin. ఇదేదో నైతికమైన పాపం మాత్రమే కాదు. It's not a matter of just the problems in family life. కుటుంబంలో ఉన్నటువంటి పాపాలకు మాత్రమే కాదు. It's not a matter of our social life. సమాజంలో జరిగేటువంటి పాపాలు మాత్రమే కాదు. It's not a matter of just what's happening in the place of your work and so on and so forth. మీ పని చేసే చోట జరుగుతున్నటువంటి ధూళి మాత్రమే కాదు. Definitely they arrest our ascendancy. అవి అనుమానం లేకుండా అవి మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని ఆపుచేస్తాయి. But there are other things. అవి కాకుండా ఇంకా ఇంకే ఉన్నాయి. Which we are mindful of. దేని గురించి మనం పట్టించుకోవాలంటే, which we are not mindful of. దేని గురించి మనం కొన్ని యుటిలేషన్లు పట్టించుకోవట్లేదు, మనలో ధూళి తీసుకొచ్చే వాటి. We have to be. దాని గురించి మనం పట్టించుకోవాలి. This is what is destroying our increase in Christ. క్రీస్తులో ఇవి మనల్ని పాడు చేస్తున్నాయి. So listen very very carefully brothers and sisters. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియ సహోదరులారా. ఇది చాలా ప్రాముఖ్యం. That we receive this counsel with an open heart into our lives. మన జీవితంలో హృదయం తెరిచి ఆలోచన తీసుకోవడం ఎంతో 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 విషయం అవసరం. You know, so many are so much caught up in this realm of making their church, their organization, their ministry successful. ఈ ప్రాంతంలో అనేక మంది సేవకులు వారి సంస్థను సంఘాలని సక్సెస్ చేసుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ధూళిని తీసుకొస్తున్నారు. All sorts of earthly considerations are involved in that which is called the church, the ministry and so on and so forth. సంఘము సేవలు అనేటువంటి పేర్లు చెప్పుకొని ఎంతో ధూళిని మట్టిని తీసుకొచ్చి సంఘాల్లో సంస్థలో కూర్చోబెట్టుకుంటున్నారు. All kinds of earthly considerations are involved there. భూ సంబంధమైన అనేకమైన అందులోకి వచ్చి కూర్చుని ఉన్నాయి. But the true lordship of Christ, నిజమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వరకు ప్రభుత్వం, that is all unto him and for him and it has to be in his will. అది ఆయన కొరకు ఆయన కోసమే మనం చేయాలి. అది ఎన్ని చేసినా కానీ ఆయన చిత్తప్రకారమే ఉండాలి. That is not considered. అలా చేయడానికి వారు పట్టించుకోవడం లేదు. సో లిసన్ కేర్ఫుల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకోసం జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరులారా. ద లార్డ్ ఈజ్ వెరీ జెలస్ ఫర్ హిమ్. ప్రభువు ఎంతో పౌరుషం కలిగిన వాడై ఉన్నాడు. గాడ్ ఈజ్ జెలస్ ఫర్ జయన్. దేవుడు సియోను విషయంలో రోషం కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ జెలస్ ఫర్ హిస్ బ్రైడ్. తన పెండ్లు కుమార్తె విషయంలో రోషం కలిగి ఉన్నాడు. And as he says in Ephesians, ఎఫెసి పుస్తకంలో పత్రికలు అంటాడు కదా, that he will cleanse her, ఆమెను ఆయన శుద్ధి చేస్తాడు, దేవుని వాక్యమని ఉదక స్నానం చేత చేస్తాడు ఆయన, that he might present unto himself a glorious bride, నిన్ను ఆయన నిన్ను ఆ మహిమగల సంఘములో ఏ రకమైన ముడత మచ్చ లేకుండా చూపు నిలబెట్టాలని అంటాడు కదా. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. ఆయన ఇంటిని శుద్ధి చేశాడు. నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను మండిస్తూ కాల్చివేస్తుంది. And he cleansed the house. తన ఇల్లును శుద్ధి చేశాడు ఆయన. And he sat there. ఆయన వచ్చి కూర్చున్నాడు. To make sure nobody comes back again and defile the house. అక్కడ తిరిగి మరలా వచ్చి ఆ దేవుని ఇల్లును అపవిత్రం చేయకుండా కూర్చున్నాడు సంఘంలో. For his house. అందు ఆ రకంగా దేవుడు తన సంఘం విషయంలో ఆయన పౌరుషం కలిగి ఉన్నాడు. ఇది మనందరం అర్థం చేసుకోవాలి. Zealous for Zion. ఆయన సియోను విషయంలో రోషం కలిగి ఉన్నాడు. He will not allow anything of the earthly and of dust to accumulate there. ఆయన ధూళి మట్టి ఏమీ కూడా అక్కడ రాకుండా. He will not allow the worldly principles. లోక సంబంధమైన నియమాలను ఆయన అనుమతించడు. To be involved and engaged in his bride, his church. ఆయన యొక్క తన సంఘం విషయంలో ఆయన ఏమైతే చేశాడో. Hallelujah. Hallelujah. Amen. 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 So it's not only matter the leaders but saints, we all need to know this truth. ఇది కేవలం సేవకులు మాత్రమే కాదు, కానీ విశ్వాసులు సేవకులు అందరూ కూడా చూడాలి.
We need to have the light. మనకు మనలో వెలుగు కలగాలి. We all are called to be part of Zion. మనమందరమును సియోనులో పాలుపంచుకొనుటకు. We are Zion. సియోను. We are moving on to Zion. మన సియోను వైపు వెళ్తున్నాం. That is what the scripture says. Amen. అదే లేఖనం చెప్తుంది. It says he are come unto Zion. మీరు సియోను యొద్దకు వచ్చారు. We are moving on to Zion. మన సియోను వద్దకు వెళ్తూ ఉన్నాం. That is the reality of God's word. అది దేవుని వాక్యం సత్యం. So may God help all of us to understand this. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయగలడు. You know, great terrible dark sins in our lives. మన జీవితంలో పాపాలు అంటే కేవలం భయంకరంగా కనబడేవి మాత్రమే కాదు. They must be dealt with. వాటిని మనం వ్యవహరించాలి, విడిపించాలి. Problems in our families have to be dealt with. కుటుంబంలో ఆదివారం మాట్లాడుకుంటూ ఉంటే business life, other areas of our lives. ఇతర ప్రాంతాలు దే డెఫినెట్లీ అరెస్ట్ అవర్ అసెండెన్సీ. మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని ఆపుచేస్తావి. బట్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఇంకా వేరే విషయం అరెస్టింగ్ అవర్ ఇంక్రీస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఎదగకుండా ఆపుచేస్తున్నాం. గ్రోత్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు ఉన్నటువంటి మన అసెండెన్సీ మన ఆత్మీయమైనటువంటి యు నో కాజింగ్ us to enter into that realm of the dust and earth. అది భూసంబంధమైనటువంటి ధూళి మట్టి దగ్గరకు తీసుకొస్తుంది. Does not allow us to maintain that spiritual possession in our lives. మనలో క్రీస్తు యొక్క స్వాస్థ్యం పొందకుండా అది అడ్డుగా వస్తున్నది. So brothers and sisters, it is necessary that we shake off this dust, we be sensitive in our lives as believers, as individuals, and also collectively as body of believers. మనం దేవుని సహవాసముగా దేవుని బిడ్డలంగా స్థానిక సంఘాల్లో ఉంటూ మనం అందరూ సహనం కలిగి ఉండాలి. Now let's move on further. మనం ముందుకు సాగుదాం. It's only as we come to that completely heavenly position. ఆత్మీయమైనటువంటి ఆ వాతావరణాన్ని స్థానాన్ని సంపూర్ణంగా పొందడం కోసం అని యు నో వెన్ వి మెయింటైన్ దట్ పొజిషన్ ఆ యొక్క ఆత్మీయ స్థితిని మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు యు నో వి కెన్ సెట్ అసైడ్ ది ఎర్త్లీ అండ్ నేచురల్ కన్సిడరేషన్స్ ఈ భూ సంబంధమైనవి స్వాభావిక సంబంధమైనవి అవన్నీ కూడా మనం దూరంగా పెట్టేయాలి. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. Let me say that again so that my brother is able to translate rightly. When we set aside every earthly and natural considerations, భూ సంబంధమైనవి శరీర సంబంధమైనవి అవన్నీ మనం పక్కన పెట్టివేసినప్పుడు only then we can completely maintain the heavenly position. అప్పుడు మాత్రమే పరలోకపు స్థితిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతాం. Amen. Amen. Only when we keep the earthly and the natural consideration away. ఈ భూ సంబంధమైనవి శారీరక సంబంధమైనవి దూరంగా పెట్టినప్పుడే మన ఆత్మీయ వాతావరణంలో నిలిచి ఉండగలుగుతాం. హల్లెలూయా. We can maintain. దాన్ని అక్కడ మెయింటైన్ చేయగలుగుతాం. We are in the heavenly position. మనము ఆ పరలోకపు స్థితిలో మనం ఉన్నాం. And to maintain that position, aa sthitini manam undalante alagane everything that is trying to intrude manalo praveshistunna samastham kuda everything that is trying to bring us to compromise raji paddaniki manam balavantam chestunnadanta kuda everything that is pressurizing to step out ee margulonchi telugu podaniki manam ottu tisukostunnadi vaatini manam tiraskarinchali we must set aside vaatini prakkana pettali the earthly and natural considerations ee bhoo sambandhamainavi shariri sambandhamainavi prakkana pettuveyali. Hallelujah. Hallelujah. Sela dhyanam cheyandi. Think about it. Meeru aalochana chesukondi. You know, we cannot unless we resist these considerations. ఈ విషయాలను మనం తిరస్కరిస్తే తప్ప మనం ఆత్మీయతను ఉండలేం. Considerations. స్వాభావికమైన వాటి విషయాలు. Yes. You know, we must come exclusively to a place. మనం listen carefully. జాగ్రత్త వినండి. ప్రత్యేకించి wherein we say nothing matters to me. ఏది జరిగినప్పటికీ నాకు పట్టింపు లేదు. Nothing matters to us. మాకు ఏది జరిగినప్పటికీ పట్టింపు లేదు. So long as the Lord is glorified. ప్రభు మాలో ఆయన మహిమ పొందినంత కాలం ఏం జరిగినా మాకు పట్టింపు లేదు. I hope you are translated right.
Nothing matters to us. ఏ రకంగా పట్టింపు ఉండదు. So long as the Lord is being glorified. ప్రభు మహిమ పొందినంత కాలము మనం దాని గురించి పట్టింపు లేదు. Glorified. మహిమ గల Nothing matters. ఏమీ పట్టింపు ఉండదు. But all that matters to me is that the Lord is glorified. ప్రభు మహిమ పొందాలన్నది మాత్రమే నాకు పట్టింపు కలిగినది. Yes. Mera jeevan mein ek hi matlab hai ki Prabhu mahima paaye. Amen. Now that has to be the realm where we have to be as local churches. Sthanika sanghalaga manam akkada undali. Yes. Hallelujah. No, nothing matters to us. Manaku deni gurinchi pattimpu undadu. Yes. Only the Lord being glorified. అప్పుడు మాత్రమే ప్రభు మహిమ పొందుతాడు. That ought to be our stand. మనలను మనమే దాన్ని శుద్ధి చేసుకోవాలి. You know, that will help us to maintain our heavenly position. అది పరలోకపు స్థితిని మనం నిలిచించుకోవడానికి ఇవన్నీ కూడా మనకు సహాయపడతాయి. హల్లెలూయా. You know, all that matters to me, all that matters to us as a body of believers is the fullness of Christ. To put in other words, maro maatlo cheppalanante di manaku pattimpu galindi enti anante devunu mahima maatrame. The purpose of God, devunu uddesham. You have to listen very carefully to what I'm saying. Okay, sir. You know, the only thing that matters to me, to matters to us, is the purpose of God. మా దేవుని ఉద్దేశం మాత్రమే మన ముఖ్య ఉద్దేశమే ఉండాలి. అదే సమస్తం ఉండాలి. The only thing that matters to us as a body of Christ, as the church, is the fullness of Christ. మనం సంఘానికైనా వ్యక్తిగతంగానైనా క్రీస్తు సంపూర్ణతయే అనేది ప్రాముఖ్యంగా ఉండాలి. We as a church, మనము సంఘపరముగా, హమ్ ఏక్ కలీసియా హోతే హుయే, హమారా ఏక్ హీ బాత్ హోనా చాహియే. What, you know, will help us to come into the fullness in Christ. క్రీస్తులో సంపూర్ణతలకు రావడానికి అడ్డుగా వస్తున్నది ఏంటి? దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. Yes, now that is important. అది చాలా ప్రాముఖ్యం. You know, that is where we have to be as his church. దేవుని సంఘముగా మనం అక్కడ నిలిచి ఉండాలి. Yes, that is our true position. వారి అదే నిజమైన స్థితి. Amen. Amen. So I have a few things to share with us, and I'm trusting the Lord that God will help me to put it across to us. Prabhu naaku silu nundi sahayam chestadani nenu nammutunna konni vishayalu cheptanu. You need to understand me rightly. Meer nannu sariga ardham chesukovali. Or you will understand me very wrongly. Ledante meer tappuga ardham chesukuntaru. You know, so please listen very carefully, whether you are here in this hall or outside listening through the live stream. ఈ చర్చ్ హాల్లో ఉన్న మీరైనా ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా వింటున్నటువంటి మీరైనా జాగ్రత్త చూసుకోండి. Otherwise, లేదనంటే you will misquote me. నేను తప్పుగా చెప్తున్నా గురించి. As it's all happening in the media realm today. ఈ రోజున మీడియాలో జరుగుతున్నట్టు చేస్తా నన్ను కూడా. They take one piece from here and one piece from there and speak against the people. ఇక్కడో ముక్క అక్కడో ముక్క తీసుకుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. So you will listen something from this is what brother Joy said and you will go ahead, which I never said. నేను ఎప్పుడు చెప్పకుండా నేను చెప్పానని చెప్పి ముందుకు సాగిపోతుంటాను. And you will be one with that great liar, the father of lies. So be careful. అబద్ధంలో తండ్రైన వాడితో మీరు కలుసుకుంటారు. నేను చెప్తున్నది సీరియస్గా చెప్తున్నాను. So listen very carefully. I have something upon my heart which I have been keeping for some time. నేను నా హృదయంలో గొప్ప ఒప్పుకోలుతో ఈ సంఘములో ఉన్న సమస్త అందరికి కూడా ఒకటే ఒక విషయం ముఖ్యమైనది. Matters to this body of believers. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసానికి ఒకే ఒకటి ముఖ్య ఉద్దేశమేనది. That matters to the ministry here. అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి All that matters to the local churches. స్థానిక సంఘాలకు పట్టుండాల్సిన ఫెలోషిప్ విత్ us. మనతో సహవాసం చేస్తున్న ప్రతి వారును is our true position in Christ Jesus. యేసుక్రీస్తునందు మన నిజమైనటువంటి స్థానం ఏంటి? That the Lord may be glorified.
ప్రభు మహిమ పొందాలి. That all that matters to us is నాకు కావాల్సి పట్టింపు కలిగింది ఏంటంటే the fullness of Christ, క్రీస్తు యొక్క సంపూర్ణత. Amen. Amen. All that matters to us is the fulfillment of God's purpose in our lives. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణము కావాలి, అదే మన ముఖ్య ఉద్దేశం. That is what matters to us. అదే మనకు సమస్త. I want to share this and openly declare this to everyone. ఇది నేను మీ అందరితో పంచుకుంటున్నాను మరియు బహిరంగంగా నేను ప్రకటిస్తున్నాను. Yes. So listen carefully to what I have to say further. నేను ముందుకు ఏం చెప్పాలి చెప్తాను. What does it matter? నాకు పట్టించుకోవాలి. Whether everybody leaves us. అందరూ నన్ను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా. Everybody leaves us. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ. Everybody leaves us. Translate rightly. What does it matter? Everybody leaves us. ప్రతి వారు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ. హమే చోడ్ దే ముజే నహీ హమే చోడ్ దేగా. And goes elsewhere. ఎక్కడికన్నా వెళ్ళిపోతాడా? Listen carefully. దయతో వినండి. Suppose ఉదాహరణకు somebody leave us. ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే and goes వెళ్ళిపోతాడు to some other place. ఇతర స్థానానికి వెళ్తాడు. And I want to say one thing. I will have nothing against that person. ఆ వ్యక్తి విషయంలో చెడ్డబావు నాకు ఏ మాత్రం లేదు. As long as he is going on after the Lord. ప్రభు వెంట లోతుగా వెళ్ళే కొలది నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. He is going after the Lord. ప్రభు లో నుండి వెళ్తున్నాడు ఆరంభం నుంచి. I want to say this, but don't misquote me, hear me fully. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ముందు జాగ్రత్తగా వినండి. If somebody leaves ఎవరైనా వదిలిపెట్టేస్తే and goes from this body ఈ శవాసు నుంచి వెళ్ళిపోతే as long as that person is leaving and going after God yo vyakti devuni venta velutunnadante devuni kosam krishtam purinchu alanti vyaktulu vishayamlo kerakamana cheyaledu whether somebody goes or everybody goes evaraina velipothara andaru velipothara I am sharing my convictions. Now upukol nenu cheptunna. But listen to me carefully till the end. Chivaru varaku jagratha vinandi. Yes, otherwise you will misunderstand me. Ledanante meeru nannu tappuga artham chesukuntaru. I have no problem if somebody leaves. Evarana vadilipettesthe naake samasya ledu. And the reason why he is leaving is because he wants to grow on in the Lord. Nenu antanu kada prabhu lo munduku saagadaniki velthunnadu anukuntunnanu. And then aa tarvata several people go anek mandu velipotharu I have no problem naake samasya ledu as long as they have found more of Christ var kristuni inka pondukunnappudu naaku itvanti samasya ledu ఇబ్బంది లేదు. They have found more of Christ in another place, so they are going there. వేరొక స్థలమందు యేసుక్రీస్తుని ఇంకా ఎక్కువగా పొంది యేసుక్రీస్తువల మార్చబడడం వల్ల నాకు ఇంకా అభ్యంతరం లేదు. I have no problem. నాకు సమస్య నాకు ఇబ్బంది లేదు, నాకు ఆనందం. And all that I would like to say is నేను చెప్పాలనుకున్నదంతా కూడా ఏంటంటే if you have found more of Christ there అక్కడ క్రీస్తు గాని మీకు ఇంకా ఎక్కువ దొరుకుతే తెలుసుకుంటే I also would like to come there నేను కూడా అక్కడికి రావాలనుకుంటున్నాను because I want nothing else నాకు ఇంకేం కావాలి ఇదికి తప్ప but what I am looking for and searching for is the fullness of Christ and if you have found somewhere and everybody is going there I also want to be with you and enjoy Christ in that place క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణత నాకు కావాలి, నీకే గానటువంటి స్థానం దొరికితే నేను కూడా అక్కడికి వచ్చి ఇంకా ఈ క్రీస్తుని పొందాలనుకుంటున్నాను. That is my spirit. అది నా ఆత్మది. That is my conviction. అది నా ఒప్పుకోలు. My desire is the fullness of Christ. నా ఆశల్ల కూడా క్రీస్తులో సంపూర్ణత. My desire is the fulfillment of God's purpose in his people. దేవుని ప్రజలలో దేవుని యొక్క ఉద్దేశము పరిపూర్ణంగా ఉంటే. That's all that matters. అదే నాకు సమస్తమై ఉన్నది.
I want to say this with deep convictions. నేను లోతైన ఒప్పుకోలతో ఇది చెప్పాలనుకుంటున్నాను. There are many places. అనేకమైన స్థలాలు ఉన్నాయి. Where they have beautiful doctrines. అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు వారు కలిగి ఉన్నారు. Even end time doctrines. అంత్యకాలపు సిద్ధాంతాలు కూడా. But the doctrines are never lived. అన్ని సిద్ధాంతాలు ఎన్నడూ జీవించలేదు. They do not live the doctrine. ఆ సిద్ధాంతాలు అనేవి జీవింపలేవు. They were doctrine for doctrine. సిద్ధాంతాలు సిద్ధాంతాలే. It may be about the kingdom of God. దేవుని రాజ్యం గురించి సిద్ధాంతమే కానివ్వండి. It may be the glorious bride. అది మహిమగల పెండ్లు కుమార్తె కానివ్వండి. But the reality is. సత్యం ఏమిటంటే. There is no separation. ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. The whole world is inside. లోకమంతా లోపల ఉంది. The whole world is inside. లోకమంతా లోపల ఉంది. And they talk about a new world coming. నూతన ప్రపంచం గురించి వారు మాట్లాడుతున్నారు. They are living according to the kingdoms of this world. ఈ లోకపు ప్రపంచ విధానంలో జీవిస్తున్నారు. And they talk about the kingdom of God which is coming. రాబోతున్నటువంటి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. That's where the problem is. అక్కడే సమస్య అనేది ఉంది. And let me share with you something. మరొక విషయం చెప్తాను చూడండి మన అందరికి. As a young man, ఒక యవనస్తుడిగా, when the responsibility of this church came upon me, ఈ సహవాసపు బాధ్యత నా భుజాల మీద పెట్టబడినప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు, those were times I was quite young. ఆ రోజుల్లో చాలా యవనస్తుడిని. I was only 31 years at that time. కేవలం 31 సంవత్సరాలు మాత్రమే నా వయసు. I was really struggling in my life. నేను ఎంతో సంఘర్షం చేస్తున్నా నా జీవితంలో. I did not know the way. నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. I had seen a little light. కొద్ది వెలుగు మాత్రమే చూశాను. That's all I had. అది మాత్రమే నాకు ఉన్నది. And I share this in all humility today. ఈ రోజున ఎంతో దీనత్వంతో ఈ విషయం చెప్తున్నాను. Not in any pride. గర్వంతో కాదు. If I have not fallen over the cliff, ఆ పర్వతపు శిఖరం నుంచి, because God preserved me. పర్వతపు శిఖరం నుంచి పడిపోలేదు అని అంటే దేవుని భద్రత కాపాడాడు మాత్రమే. I did not fall over the cliff. ఆ పర్వతపు శిఖరాగ్రము నుంచి పడిపోలేదు అని అంటే గాడ్స్ మర్సీ, ఆ దేవుని దయ. మెనీ మేడ్ షిప్రేక్ ఆఫ్ దేర్ ఫెయిత్ లైఫ్, అనేక మంది విశ్వాస ఓడలు పగిలిపోయారు. మెనీ హావ్ డీవియేటెడ్ ఇంటూ మెనీ థింగ్స్, అనేక విషయాల్లో వారు తప్పిపోయారు. గాడ్స్ మర్సీ, దేవుని కృప. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, ఐ కేమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దైవజనుడిని కలుసుకోవడం జరిగింది. ఐ రెస్పెక్ట్ హిమ్ ఈవెన్ టుడే, ఈ రోజు కూడా నేను ఎంతో గౌరవిస్తాను. ఐ గాట్ వెరీ క్లోజ్ టు హిమ్, ఆయనకు తెలు సమీపంగా వెళ్ళాను. బికాజ్ దేర్ ఆర్ సెవెరల్ థింగ్స్ దట్ వి స్పోక్ అలైక్, మేము ఇద్దరం కలిపి మాట్లాడుకున్నవన్నీ సమానంగా ఉన్నాయి. వి స్పోక్ several things, same thoughts we shared. వాయనికి మనకున్న ఆలోచనలు ఒకటే చాలా. He used to teach and we used to share. ఆయన బోధించిన నేను పంచుకున్న వాడిని, నేను పంచుకున్న వాడిని బోధించుకున్న వాడిని. So there was a closeness. ఎంతో సమీపంగా వచ్చాం ఒకరినొకరు. You know, and as I began to move very close, I introduced many of our own people and fellowship brethren to that person. ఆ వ్యక్తికి మా యొక్క సహవాసులు అనేక మంది నేను పరిచయం చేశాను. It ended up in great confusion and sorrow. గాని దాని ముగింపు చాలా దుఃఖకరంగా, బాధతో ముగిసింది. Because there were so many things which they were not willing to accept from God's word. దేవుని వాక్యం నుంచి అనేక విషయాలు అంగీకరించడానికి ఇష్టపడలేదు. There was some similarity. చాలా సమీపంగా ఉన్నాయి. In certain subjects. కొన్ని సబ్జెక్టుల్లో సమానతలు ఉన్నాయి. But certain areas they totally denied. కొన్ని ఏరియాల్లో అయితే వద్దన్నారు, వద్దన్నారు. పెండ్లు కుమార్తె గురించి మాట్లాడారు. The body of Christ. క్రీస్తు దేహం గురించి మాట్లాడారు. They talked about the cross. సిలువ గురించి మాట్లాడారు. But they denied the truth that the church will go through the tribulation. శ్రమల గుండా సంఘం వెళ్తదనే సత్యాన్ని వారు అంగీకరించమన్నారు. You know, they said that the Christ will come any moment. క్రీస్తు ఏ సమయమందని వచ్చేస్తాడని అనివారు. You know, and then there were many problems. ఆ తర్వాత అనేక సమస్యలు ఆరంభమయ్యాయి. You know, many very sorrowful things happened in the midst of God's people. దేవుని ప్రజల మధ్య ఎంతో దుఃఖకరమైన విషయాలు జరిగాయి. You know what I'm trying to say is that, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, at that time I thought here is someone. ఇక్కడ ఎవరో గొప్ప దైవజనుడు ఉన్నారు. We can move on. ఆయనతో కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాను. You know, not only me but all can move on. నేను మాత్రమే కాదు, మనం అందరం కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాను. But there were difficulties. కష్టాలు ఎదురయ్యాయి.
many areas అనేక they were not open to God's word అనేక విషయాల్లో దేవుని హృదయం తెరవలేదు వారు there is no end time purpose of God ముగింపు దేవుని యొక్క ముగింపుకు ఉద్దేశం లేదు కొన్ని మంచి విషయాలు బోధించారు now listen to me very carefully జాగ్రత్తగా వినండి so you know it brought instead of joy and progress it brought you know sorrow and pain and you know divisions in some of our own fellowships ఆనందము అభివృద్ధి తీసుకురావడానికి బదులుగా దుఃఖము విభజన ఈ మన సహవాసాల్లోనే జరగడం జరిగింది చాలా దుఃఖకరమైన విషయం ఇది yes so we see you know I have always been open I really want to move on into God's fullness and I look for company of saints who will move on in that direction నేను ఇప్పుడు హృదయం తెరిచి ఉంచాను దేవుని యొక్క ఉద్దేశంలో ముందుకు సాగాలనుకున్నాను నేను మాత్రమే కాదు దేవుని బిడ్డలతో కలిసి ముందుకు సాగాలనుకున్నాను Let me say this with a real sorrow and pain in my heart హృదయంలో ఎంతో బాధతో నొప్పితో విషయం చెప్పనివ్వండి Many have gone away అనేక మంది తప్పిపోయారు But did they go after great measure of Christ క్రీస్తులో అత్యున్నతమైన స్థానం పొందాలని వెళ్ళారా వారు I would appreciate that అలా చేసుంటే నేను చాలా అభినందించేవాడిని It is sorrowful thing చాలా దుఃఖకరమైన విషయం The majority of them walked away from this body of believers ఈ విశ్వాసుల సహవాసుల నుంచి అనేక మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు Not to go after Christ క్రీస్తు వెంబడి వెళ్ళడం కోసం అని కాదు Many people left this body. అనేక మంది సహవాసాన్ని వదిలేశారు. Not to go after the increase of Christ. క్రీస్తులో ఎదగడం కోసం కాదు వెళ్ళింది. But they left to fulfill their own desires. వారి సొంత ఆశలను నెరవేర్చుకోవడం కోసం వెళ్ళారు. Yes. And I say this with painful heart. చాలా దుఃఖకరమైన మనసుతో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. They left this body. ఈ సహవాసం వదిలేశారు. And they walked away. దూరంగా వెళ్ళిపోయారు. To fulfill their own desires. వారి సొంత ఆశలను నెరవేర్చుకోవడం కోసం. But they never said that. ఈ విషయాన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు. What they said was. వారు ఏం చెప్పారంటే. We are not able to grow here. ఇక్కడ మేము ఎదగలేకపోతున్నాం అనే మాట వారు అనలేదు. But గాని it's sad to see how much they have grown in Christ today ee rojuna varu christulo enta edigaradu chustunte ento dukham estundi it's a sad reality idu dukhakaramaina satyam ide I'm sure that many would not accept this truth nenu erugudunu aneka mandi satyanni angikarincharu they would still say they are growing varu inka cheptaru mem inka edugutunnam ani they would still say they are progressing varu munduku saagutunnam ani cheptaru vaadu abhivruddhi chentunnam nijanga entante they have gone far away from God's purpose devunu uddesham nunchi chala dooranga vellipoyaru they have excelled in their own ways var sontha margala var munduku saagipoyaru but at the cost of spiritual bankruptcy oh aatmiya divala teeskuni munduku saagipoyaru var spiritual loss aatmiyamaina nashtanni pondukoni vellaru var jeevithallo kristunu sampadinchukolakapoyaru inka ekkuva they have incurred spiritual loss vaar jeevithallo aatmeeyamaina ento nashtam jarigindi that's what finally happened in their lives vaar jeevithallo chivaraga jarigindi let me make it very clear oka vishayam spashtanga cheppane undi I am open nee hrudayam terichunna if there a place where you know God's purpose is spoken and taught and lived in entirety of God's purpose devuni uddeshamunu sampurnamuga ekkadaithe bodhisthu dantlo jeevisthu abhyasisthunaro varandariki na hrudayam telichustunna nenu ko vellalanukuntanu if you have found something of Christ meelo Christunu inka dorugite in a living way jeevinchuta dwara in a wholesome way sampurnamuga where true purpose of God in all its entirety is spoken nijamaina devuni uddeshamunu sampurnamuga ekkadaithe bodhisthunnaro and lived in a local church environment sthanika sanghallo ala jeevisthu abhyasisthunnaro
Well, I will tell you that I would be part, I would like to be there. నేను కూడా వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాను. That's my conviction. అది నా యొక్క ఒప్పుకోలు. I want to say one thing. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. To all my brothers and sisters in this body. ఈ సహవాసులన్న సహోదరి సహోదరులందరికి. We are not here to continue on something in the earth. భూమి మీద ఏదో కొనసాగించడం కోసం మనం లేము ఇక్కడ. We are not here to carry on something of man. మనుషుని ప్రారంభించింది కొనసాగించడం కాదు. We are not here to continue on something in the name of a man. ఒక మనిషిని పేరును కొనసాగించడం కోసం మనం ఇక్కడ లేము. Yes. But we are here to perpetuate the name and the glory of God and his purpose in the earth. భూమి మీద ఆయన ఉద్దేశంలో దేవుని యొక్క నామమును ఆయన యొక్క మహిమను పెంపొందించిన కోసం ఉన్నాం ఇక్కడ. A young brother in leadership. ఒక యవనస్తుడు సేవలో ఉన్నవాడు. He heard one of the devotions. మార్నింగ్ డివోషన్ వింటున్నాడు. And he said. ఆయన అన్నాడు కదా అది విన్న తర్వాత. You know, in the conversation it was found out it was shared in 1984. 1984 చెప్పిన మాటలు చెప్తున్నాడు. I myself was not sure which year that I shared. నేను చెప్పినట్టు. So I found out that it was shared in 1984. నేను నాకు తెలియదు ఇప్పుడు చెప్పాను కదా తర్వాత తెలిసింది 1984 చెప్పినట్టు సంగతి. And in our conversation this brother said. మా యొక్క మాటలు ఆ సహోదరుడు చెప్తున్నాడు. But brother, one thing I am touched. నేను ఒక విషయాన్ని తాకబడ్డాను సహోదరుడు అని నాతో అంటున్నాడు. That is. అదేంటంటే. The consistency of this ministry. ఈ పరిచర్య అదే రకంగా కొనసాగించడం. I'm not taking glory for myself. నా మట్టుకు నేను మహిమ పొందడం కోసం చెప్తలేదు ఈ మాట. He said that strengthens me. అది నన్ను బలపరిచింది. That encouraged me was. అది నన్ను ప్రోత్సహించింది. That word you spoke in 84. 84 లో మీరు చెప్పిన మాటలు. It's not different from what you are speaking today. ఈ రోజు మీరు చెప్తున్న దాంట్లో ఏం తేడా లేదు. It's not different from what you are speaking today. రెండు ఒకటే ఇప్పుడు అప్పుడుది కూడా. The consistency of the things that you have spoken then and now. అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తూ ఉన్నది రెండు ఒకే ఉద్దేశం ఒకటే బాణి. And with tears in my eyes and with a voice, you know, broken voice, I told him, brother, it's the mercy of God. నేను కళ్ళల్లో కన్నీరు విరిగిన మనసు చెప్పుకొని దేవుని దయయ్య. Brothers and sisters, ఈ సహోదరి సహోదరులారా, we are here for the purpose of God. మనం ఇక్కడ దేవుని ఉద్దేశం నిమిత్తం ఉన్నాం. Yes. Nothing else. అది తప్ప ఏమీ లేదు. We are not here to perpetuate something for man and in the name of man. మనుషుని కొరకు మనుషుని నామమును చేయడం కాదు. So when we look today, మన ఈ రోజున చూసినప్పుడు many things that we see around. మన చుట్టూ అనేకమైన చూస్తున్నాం. They are meeting not God's need but man's need. అవి మనుషుని యొక్క ఆశలు నెరవేర్చట్లేదు మనుషుని అవసరతలుగా fulfilling not the purpose of God devunu uddeshana kaadu but fulfilling their own desires tama swanta aashalanu nerverchukuntunnaru varu. Remember, jnapam chesukondi, why he needs his church, enduku ayanki sangham kavale, why God needs his church, devuniki enduku sangham kavale, is to fulfill his purpose, ayana uddesham nerverchadam koraku. Hallelujah, hallelujah. Now, is that true of the organized Christianity we find today? ఈ రోజున మనం ఉన్నటువంటి సంస్థలు అలాగే ఉన్నవా ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూనే అవి కొనసాగుతున్నాయా? Is it fulfilling that purpose of God today? దేవుని యొక్క ఉద్దేశం అవి నెరవేరుస్తున్నాయా? How about all the believing churches that we find today? ఈ రోజున మన ఆత్మీయ సంఘాలను గురించి చెప్పుకునే ఉంటున్నాయా ఇలాగా? Are they fulfilling God's purpose today? దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయా? We are not claim we are the only one. మనం ఒక్కరమే చెప్పడం లేదు నేను. I know God has his people all over. దేవునికి ప్రపంచంలో నలుమూలలు ఉన్నారు ఇలాంటి వారు. And God will. దేవుని God will have a people. దేవుని దగ్గర ఉంటారు ప్రజలు. And my cry and prayer for myself and for us as a body of believers in Delhi and all other places is that we may be part of that. ఓ నా గురించి ఈ సంఘంలో ఉన్నటువంటి అందరి గురించి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి అందరి గురించి కూడా నా మొర్ర ఇదే మనందరం ఆ మహిమ గల సంఘంలో భాగమై ఉండాలని. All kinds of things are happening. సమస్తం జరుగుతుంది ఈ రోజున. Everybody charges the other saying that you are stealing my sheep. ప్రతివారు ఒకరితో ఒకరు అంటారు కదా నా గొర్రెలు మీరు దొంగిలిస్తున్నారని. Yes. Everybody says. ప్రతివారు అంటారు కదా. It's my sheep. నా గొర్రెది. It's my fold. నా మందది.
It's our people. మా ప్రజలు వీరు. It's our workers. మా సేవకులు. They are taken away. వారు దొంగిలించేశారండి, తీసేసుకున్నారు వాళ్ళు. They are ours. వారు మా వాళ్ళే. May God help us, brothers and sisters. ప్రభు మనకు సహాయం చేయగాక సహోదరులారా, సహోదరులారా. If only the people of God can feel, see more of the Lord. దేవుని ప్రజలు గాని యేసు క్రీస్తుని ఇంకా తెలుసుకోగలిగితే, that ought to be our heart's longing. అదే మన యొక్క హృదయపు ఆశయై ఉండాలి. As long as God's people are able to find a place where the fullness of God is preached and taught, and the purpose of God for his church in these end times are expressed, may God help us that we may be also found there. ఎక్కడైతే దేవుని ప్రజలకు క్రీస్తు యొక్క మరింత సంపూర్ణత దొరుకుతుందో, పొందుకుంటున్నారో, మనం కూడా అక్కడ ఉండాలి. దేవుడు మనకు కూడా సహాయం చేయను గాక ఈ విషయంలాగున వారిలాగా ఎదుగులాగున్నా. Now listen carefully to what I have to say again. నేను ఏం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. And hear me rightly. సరిగ్గా వినండి. Yes. Now. ఇప్పుడు. If we as a body of people. మనము దేవుని సంఘముగా. We fail to take God's people to that fullness. దేవుని ప్రజలను ఆ క్రీస్తు సంపూర్ణత గాని తీసుకుని వెళ్ళలేకపోతే. We cannot be a channel to take God's people on to that maturity. క్రీస్తు సంపూర్ణతలోనికి తీసుకెళ్ళడానికి మనం గాని సాధనాలుగా ఉండకపోతే, then what is the use? మన భూమి మీద జీవించడానికి అవసరమే ఉంది? We might as well fold up this whole thing. ఈ మొత్తం అన్ని కూడా ముగించేసుకోవడం, సరిదేసుకోవడం మంచిది. Amen. Amen. Do you understand what I'm saying? నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? If we are not able to take God's people on to God, that destiny and purpose unto which we have been saved, what use us continuing here on the earth? దేవుడు పెట్టినటువంటి గురి యొద్దకు గాని దేవుని ప్రజలను అక్కడికి గాని తీసుకుని వెళ్ళకపోతే మన భూమి మీద బ్రతకడం ఎందుకు? సర్దేసుకోండి. What use is that we carry on week after week, year after year, in the name of a fellowship? సహవాసం పేరు మీద వారం తర్వాత వారం, సంవత్సరం తర్వాత సంవత్సరం జరుపుకుంటూ వెళ్ళిపోవడం ఎందుకు? ఇవన్నీ wherein we are not able to deliver the goods. దేవుని ప్రజలకు మనం అందించలేనప్పుడు, amen, amen, what use? ఏంటి ఉపయోగం? What use is that we continue on here? భూమి మీద ఇంకా కొనసాగించడానికి ఎందుకు ఉపయోగం ఇది? మన సేవ, మన బ్రతుకు. Trying to carry on something in the name of man? మనుషుని పేరు మీద ఏదో తీసుకుని వెళ్ళిపోవడమా? That is what we see today. అదే మనం చూస్తున్నాం ఈ రోజున. People are carrying on something in the name of man. మనుషుని యొక్క పేరు మీద తీసుకుని వెళ్ళుట. Dear brothers and sisters. ఈ సహోదరి సహోదరులారా. I'm going to close. నేను ముగించబోతున్నాను. What is necessary for us? మనకు ఏది అవసరమే ఉన్నది? Is an utterly detached position. అది మన సంపూర్ణంగా విభజన అవ్వాలి. No personal interest or consideration. మన జీవితాల్లో ఏ వ్యక్తిగతమైన శ్రద్ధ కలిగి ఉండకూడదు. That is where we will experience the spiritual power. అక్కడే ఆత్మీయ శక్తిని మనం అనుభవించగలుగుతాం. That is where we will experience ascendancy. అక్కడే ఆత్మీయ ఉన్నతి పొందుకోగలుగుతాం. దట్ ఇస్ వేర్ వి విల్ బిగిన్ టు సీ ది ఇంక్రీజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనలో అభివృద్ధి చెందుట అక్కడే మనం చూడగలుగుతాం, పెరుగుట. ఓ మే గాడ్ హెల్ప్ us. ప్రభు మనకు సహాయం చేయను గాక. మే గాడ్ డెలివర్ us, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని నడిపించిన నా లోతైన ఒప్పుకోలు నేను పంచుకుని ఉన్నాను ఇప్పుడు. To all of us. Manandartho. There's much more to share. Inka ento cheppali. And I'm sure God will help us in his mercies to hear again from God's word. Devunu vakyam nunchi inka vinadaniki devudu manaku sahayam chestunnani namuthunnanu. So it's not a matter of gross sin. Edo anta kalipu chestu. It is not a matter of moral sin.
ఇది నైతికమైన పాపాలకు మాత్రమే కాదు. It is not a matter of domestic problems in the family life. కుటుంబంలో ఉన్న సమస్యలు మాత్రమే కాదు. It's not a social life. It's సామాజికమైన పాపాలమే కాదు. You know, all these things must be dealt with. No doubt. అన్ని కూడా తొలగించాలి. అందులో అనుమానం లేదు. Things of the earth. భూ సంబంధమైన ఇంకా. In the spiritual life. ఆత్మీయ జీవితంలో కూడా. In the work of God. దేవుని పనిలో కూడా. In the things of God. దేవుని విషయాల్లో కూడా. Iniquity of holy things. అధర్మం అనేది పరిశుద్ధ విషయాలు వచ్చేస్తుంది. మన పరలోకపు స్థితిని మనం మెయింటైన్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యం. వి నీడ్ టు సెట్ అసైడ్ ఆల్ ఎర్త్లీ నేచురల్ కన్సిడరేషన్స్. లోక సంబంధమైనవి, స్వభావ సంబంధమైన పక్కన పెట్టేయాలి. ఐ హోప్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యు అండర్స్టూడ్ వాట్ గాడ్ హస్ లేడ్ అపాన్ మై హార్ట్. నా హృదయం మీద ఏం పెట్టడం మీరు అర్థం చేసుకున్నారు. లేకపోతే మనం బ్రతకడం వేస్ట్. వృధా. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. We are here. మనం ఉన్నాం ఇక్కడ ఎందుకు? One purpose. ఒకే ఉద్దేశం బట్టి. It is to bring glory to God. దేవునికి మహిమ తీసుకురావడానికి. The full life of Christ to be brought into expression. క్రీస్తు యొక్క సంపూర్ణతను తీసుకురావడానికి. The whole purpose of God to be fulfilled in the earth in and through his church. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి, నెరవేర్చబడడానికి మన జీవితంలో మన ద్వారా. That's what I'm looking for. దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. Where Christ is taught and his purpose is taught in all its entirety. క్రీస్తు సంపూర్ణంగా ఎక్కడైతే బోధిస్తారో, అభ్యాసం చేస్తారో, దాని మార్గంలో నడుస్తారో. More of Christ in a living way. జీవిస్తూ క్రీస్తులాగా జీవిస్తూ. Where the true purpose of God is spoken and lived in a local church environment. దేవుని యొక్క నిజమైన ఉద్దేశమును బోధించి స్థానిక సంఘాల్లో జీవిస్తూ నడుస్తూ ఉంటారు వారితో నేను కలిసి ఉండాలనుకుంటున్నాను. Well, there are many more things to explain in the light of this, but I think if I begin that, it would take more time. So I'd stop here for today. There's so much for us to, you know, digest in this. ఇంకా చెప్పడానికి ఎంతో ఉంది. దానంతా మనం మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ముగిస్తాను. ప్రభు మన సహాయం చేయండి. మనందరం లేచిన రోడ్డు ప్రార్థన చేద్దాం. మనందరం లేచిన రోడ్డు ప్రార్థన చేద్దాం. May the Lord really help us. ప్రభు మనకు సహాయం చేయండి. We have heard a very serious and important word for all of us. మనందరికి చాలా ప్రాముఖ్యమైన వాక్యం. God will not tell us that which is not possible. మనకు అసాధ్యమైనది అని దేవుడు చెప్పడు. If he has spoken to the daughter of Zion, arise, she can do that. సియోను కుమార్తె లెమ్మన అన్నాడంటే ఆయన లేపుతాడు. Spirit, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, give strength in every stride. Let that be our prayer. అదే మన ప్రార్థన. Hallelujah. Hallelujah. May God help us, brothers and sisters. ప్రభు మనందరం. Why are we in this body? Why God has placed us in the company of believers? We need to realize and know this. We need to set aside every other thing. మనము ప్రక్కకు పెట్టాలి. Thank you, Jesus. Hallelujah. Every earthly and natural. స్వాభావికమైనది. Every consideration. Thank you, Jesus. Hallelujah. Hallelujah. May God help us. Heavenly Father, we thank you for thy word. పరలోకమందున మా తండ్రి, నీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిచేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిచేస్తున్నాం. ఇన్ షోయింగ్ అస్, మీరు చూపించినందుకు వందనాలు. ఫ్రమ్ యువర్ వర్డ్, నీ వాక్యంలో నుంచి మీ నమ్మకత్వాన్ని చూపించినందుకు.
that we need to maintain our heavenly possession. మా యొక్క పరలోకపు స్థితిని మేము మెయింటైన్ చేయవలసి ఉన్నదని చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Remember your holy calling. నీ పరిశుద్ధ పిలుపు జ్ఞాపకం చేసుకోండి. మేము అలా వాక్యం సర్వజ్ఞుడు యోగ్యులుగా జీవించినట్లు. Help us to know that you saved us and called us with a holy calling. పరిశుద్ధ పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచారని మేము జ్ఞాపకం చేసుకోవడం సహాయం చేయండి. Not according to our works, but according to your purpose. మా క్రియలను బట్టి కాదు, నీ ఉద్దేశాన్ని బట్టి పిలిచారు. Help us to realize. దీన్ని గుర్తించడానికి మా అందరికీ సహాయం చేయండి. So often we are caught up with the moral sin, the problems in family, the other things, Lord, we are many a time only caught up with that, but the other realm is that dust is so much accumulated in our lives. అందరు తెలిసిన పాపాల తోటి మేము కూడా తెలుసుకొని మేము బాగున్నాను అనుకుంటున్నాం, గాని వేరే ప్రాంతాలు కూడా ఉన్నాయి మామూలుగా. Lord, your word is turning us. నీ వాక్యం మాకు చూపిస్తుంది. And showing us that realm which we call the spiritual life realm. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి దూళ్ళను చూపిస్తుంది. And the earthly accumulated there, O God. ఈ ఆత్మీయత అనే పేరు మీద ఎంతో భూ సంబంధమైన ధూళి వచ్చి చేరుకుని పేర్కొనిపోయింది. సహాయం చేయండి నాయన మాకు. You have spoken a clear word to us even as a body of believers. What we are called to, why you brought us together. ఎందుకు మమ్మల్ని రక్షించారు, ఎందుకు మమ్మల్ని కలిపారు అనేది స్పష్టంగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. Help us to be consistent in this call. Not just a matter of doctrine, but a matter of life. ఏదో సిద్ధాంతపరంగా కాకుండా ఈ పిలుపులో నిరంతరము కొనసాగే వారుగా మాకు సహాయం చేయము. The increase and the ascendancy. మా జీవితాలు యేసు క్రీస్తు అభివృద్ధి చెందాలి. We may obtain, we may attain, we may press. మేము దాన్ని పొందడానికి ముందుకు సాగిపోవడానికి పరుగెత్తుకుని పోనట్లు సాయం చేయండి. Oh, we pray that your word will cleanse us today. నీ వాక్యం మమ్మల్ని శుద్ధి చేస్తాను ప్రార్థిస్తున్నాను. We pray that your word will break us from every fetter. ప్రతి దాని నుంచి నీ వాక్యం మమ్మల్ని విడిపిస్తుంది. Blow every dust away from us. మా జీవితంలో నుంచి ప్రతి ధూళిని తొలగిస్తుంది. As we open our lives for your working. నీ వాక్యం నీ కార్యాలకు మేము హృదయం తెరిచినప్పుడు. We will be diligent to set aside every earthly సమస్తమైన భూ సంబంధమైన దాన్ని ప్రక్కన పెట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడైతే మేము దూరి ఉన్నాము హంబుల్ ప్రేయర్ ఇదే మా దీనతో ప్రార్థన సహాయం చేయండి. ఫాదర్ టీచ్ us, as you said, this is a realm where we must be open for your spirit to instruct. మీ యొక్క ఆత్మకు మేము హృదయం తెరవలను చూపించాలి. And help us to learn. ఆయన మాకు నేర్పించినట్లు శిక్షణ ఇచ్చినట్లు హృదయం తెరిచినట్లు సహాయం చేయండి. నీ యొక్క కృపలో లార్డ్ ఇఫ్ యు హావ్ నాట్ స్ట్రేట్ అవే ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ మర్సీ. దేవా మీరు మమ్మల్ని తొలగించలేదంటే అది నీ యొక్క దయ మాత్రమే. మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞత కలిగి స్తుతిస్తున్నాం. వి వర్షిప్ ది బ్లెస్డ్ యు నీ ఆరాధిస్తున్నాం, స్తుతిపరుస్తున్నాం, మహిమ పరుస్తున్నాం. Jesus most precious and matchless name. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అసమానమైన నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.